హుషారైన చల్లని గాలుల జోరు, రాత్రైతే కాంతుల వెలుగులు, పైగా ఒక నది సముద్రంలో కలిసే చోటు. అలసిన మనసులకు అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అందమైన ప్రదేశానికి వెళ్తే మనసు గాలిలో తేలి తేలిక పడుతుంది. మరి అలాంటి సుందర ప్రదేశాలకు వెళ్లాలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? సరిగ్గా అలాంటి ప్రదేశమే మనం ఇప్పుడు చూడబోయేది. పగలు నీటి తెమ్మరలు, రాత్రిపూట వెన్నెల వెలుగులు, విద్యుత్తు జలుగులు, పగలు పడ్డ కష్టం ఒక్క క్షణంలో మాయం. భక్తికి విహారానికి ఒకే చోటు, అదే పవిత్ర సంగమం. కృష్ణ గోదావరి కలిసే చోట ఇప్పుడు మనం ఉన్నాము. దీనిని పవిత్ర సంగమంగా ఇక్కడ పిలుస్తారు. ఈ పవిత్ర సంగమం దగ్గర ప్రతిరోజు 6:30 9 దేవతలకు హారతులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఈ తంతును మనం ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. భక్తులకు పరోపకార శక్తి, ధార్మికమైన మనస్సు, దాన గురువు బుద్ధి చెందుతారు. భారతావళిలో ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించడానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణా నది. తన జన్మస్థానం నుండి కృష్ణా నది కొంత దూరం వేలి నది, కోయినా నదిని అనేక ఉపనదులను తనలో సంగమించ చేసుకుంది. సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న బీదిన వండుకుని విజయవాడ దగ్గర ఇంద్ర క్రీడాని స్పృశించి హంసల దీవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. దీని పేరే పవిత్ర సంగమం. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో సముద్రం, కృష్ణానది నీరు కలిసే చోటును పవిత్ర సంగమం అంటారు. ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది.
సాగర సంగమంగా దీనికి నామకరణం చేశారు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయనే నానుడి ఉంది. దీంతో ఇక్కడకు యాత్రికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. సాగర సంగమంలో స్నానం చేసి అక్కడి నుంచి హంసల దీవిలో దేవతలు నిర్మించిన దేవాలయంగా పేరొందిన వేణుగోపాలస్వామి దేవాలయంలో పూజలాచరించడం ఇక్కడ పరిపాటి. నదుల అనుసంధానం ప్రజాహితంగా దిగ్విజయంగా జరగాలని, అందుకు నాంది పలికిన కృష్ణా గోదావరి పవిత్ర సంగమమైన ఈ ప్రాంతంలో ఇచ్చే హారతి పరమ పావనం చైతన్య జలదీపం, నవదుర్గలకు ప్రతీకగా కృష్ణానదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి, హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి, అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. సూర్యహారతిం సమర్పయామి.
కృష్ణానదిపై పులిగడ్డ పెనుమూడి వరద నిర్మాణం జరిగాక గుంటూరు తదితర జిల్లాల నుంచి యాత్రికుల రాక బాగా పెరిగింది. అలాగే కృష్ణానదిపై బందరు సమీపంలో భవానీపురం ఉల్లిపాలెం నడుము నిర్మించిన మరో వారధి త్వరలో ప్రారంభం కానుంది. మచిలీపట్నంతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వాసులు ఈ వారధి నుంచి తేలిగ్గా సాగర సంగమానికి చేరుకోవచ్చు. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. గోదావరి మరియు కృష్ణా సంగమయం పవిత్రమైన ఘాటుని నిర్మించి అత్యంత అద్భుతంగా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ విశేషంగా ప్రతినిత్యము సాయంత్రం ప్రదోషకాల సమయము సాయంత్రం 6:30 నుంచి 7:30 మధ్యన విశేషంగా హారతి ఇవ్వడం జరుగుతున్నది. అమ్మవారికి నవదుర్గా స్వరూపం కనుక శ్రీ అమ్మవారి విధంగా నవదుర్గా సమర్థంగా నవహారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రథమంగా ఓంకార హారతి, ఇది విశేషంగా జరుగుతుంది. ద్వితీయం నాగహారతి, తృతీయం సూర్యహారతి, చతుర్థం చంద్రహారతి, పంచమం పంచహారతి, షష్టమం నందిహారతి, సప్తమం సింహారతి, అష్టమం కుంభహారతి, నవమం నక్షత్రహారతి. ఈ నక్షత్రహారతులు విశేషంగా నవహారతులు విశేషంగా ప్రతినిత్యము గోదావరికి మరియు కృష్ణానది తల్లికి ప్రతినిత్యము ఇవ్వడం జరుగుతున్నది. ఈ మార్గంలోనే ఉన్న మచిలీపట్నం పాండురంగస్వామి దేవాలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. దీంతో ఈ రూటులో వెళ్లే యాత్రికులు పాండురంగస్వామిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర సంగమానికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. విజయవాడ నుంచి అవనిగడ్డ మీదుగా ఈ పవిత్ర సంగమానికి వెళ్లొచ్చు. బస్సు చేసేందుకు అవనిగడ్డతో పాటు రేపల్లె, మచిలీపట్నం అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో తోటపల్లి దగ్గర బ్రహ్మయ్యలింగం చెరువు ఉంది. ఈ చెరువు 1274 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు నలువైపులా కొండ సానువులు, తోటలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పర్యాటకులకు ఈ ప్రాంతం చక్కటి విడిది కేంద్రం. వర్షాకాలంలో అయితే బ్రహ్మయ్యలింగం చెరువు నిండు కుండలా ఉంటుంది. ఈ సమయంలో కొత్త అందాలను సంతరించుకుంటుంది. శతాబ్దాల నాటి బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ఇక్కడే ఉంది. ఖమ్మం నుంచి వచ్చాము ఇక్కడికి. ఈ యొక్క ఆరతి అనేటువంటి కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నట్టుగా మేము విన్నాం. ఇది శాస్త్రోత్వంగా జరుగుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి ఆరతి భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా కాశీలో జరుగుతుంది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ హెర్రి ప్రాంతంలో జరగటం, దాన్ని మేము తిలకించడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. తమ్మా ఏతం పంచభూతకు సందం